అతి తక్కువ ఫీజులతో కార్పొరేట్ స్థాయిలోని నాణ్యమైన విద్యను అందిస్తూ అనుభవం అంకితాభావం కలిగిన యజమాన్యం నిర్వహణలో ఉన్నత విద్యాశ్రేణి ఉపాధ్యాయ బృందం దివి రామకృషితో నేటి పోటీ ప్రపంచంలో విద్యార్థుల ఉజ్వల భవితకు దోహదపడే ఆధునిక బోధనా పద్ధతులను అనుసరిస్తూ అగ్రగామి విద్యా సంస్థగం అప్రతిహత విజయాలను సొంతం చేసుకుంటూ ముందుకు సాగుతున్న నల్గొండ జిల్లా మిర్యాలగూడలోని ప్రతిష్టాత్మకమైన విద్యా సంస్థ ఎస్పీఆర్ హైస్కూల్లో విద్యార్థులు స్వపరిపాలన దినోత్సవాన్ని ఒక పండుగలా జరుపుకున్నారు. పలువురు విద్యార్థులు ఉపాధ్యాయులుగా వేషధారణ గావించి తరగతి గదుల్లో తోటి విద్యార్థులకు పాఠ్యాంశాలు బోధించి ఆయా సబ్జెక్టులలో ఎంతవరకు తాము నేర్చుకున్న నైపుణ్యాన్ని ప్రదర్శించారు. మరికొందరు విద్యార్థులు ఉన్నత స్థాయి అధికారులుగా ప్రజా ప్రతినిధులుగా వ్యవహరించి తమ తమ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తించి ఆకట్టుకున్నారు. ఎస్పీఆర్ హైస్కూల్ ప్రిన్సిపాల్ జామిని వెంకటేశ్వర్లు, డైరెక్టర్స్ జనలగడ్డ శ్రీనివాసరెడ్డి, నాదెండ్ల అయ్యన్న, ప్రైమరీ స్కూల్ ఇన్ఛార్జ్ జి కృష్ణవేణి, ఉపాధ్యాయ బృందం ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. Grading system replaced by total marks system for 10th class. We are telling to students any type of paper you write carefully. We are not focusing curricular activities but also extracurricular activities through BBB. We are focusing to be strong on basics through MLA, IIT foundation and activities. Every school have high faculty because best teacher giving best students. Our motto is learning environment for the students. Can be giving this golden opportunity.
and exosphere. Five layers of atmosphere are there. ఫంగిసైడ్స్ ప్లాంట్స్ కి ఫంగిస్ ఉన్నాయి చూడండి, దాన్ని తీసేయడానికి ఉండదు కదా కెమికల్స్, దాన్ని యూస్
సైన్స్ అంటారు. వెబ్సైట్స్ అంటే కెమికల్ టు యూజ్ ద వెబ్స్. ఇప్పుడు మనకు పొలాలలో పిచ్చి చెట్లు ఉంటాయి కదండి, ఆ పిచ్చి చెట్లని చంపడానికి కెమికల్స్ యూజ్ చేస్తాం కదా, దాన్ని అంటారు ప్రిడేటరీ. అంటే ఒక ఇన్సెక్ట్ ఇంకొక ఇన్సెక్ట్ ని తినడాన్ని ప్రిడేటరీ ఇన్సెక్ట్స్ అంటారు. సప్లైయింగ్ ఆఫ్ వాటర్ టు ల్యాండ్ ఆర్ క్రాప్స్ కాల్ ఇరిగేటెడ్ ఫార్మింగ్. ఏంటంటే ఇప్పుడు ల్యాండ్ కి క్రాప్స్ కి వాటర్ కదా, వాటర్ ని సప్లై చేసేదాన్ని ఇరిగేటెడ్ ఫార్మింగ్ అంటారు. మాక్రోలో 3 ఉంటాయి, నైట్రోజన్, ఫాస్ఫరస్ అండ్ పొటాషియం. Area of square, area of square, area of circle. ఇప్పుడు ప్యాలోగ్రామ్ కన్స్ట్రక్ట్ చేసుకున్నాం ఇక్కడ, కన్స్ట్రక్ చేసుకుంటే ఇది ప్యాలోగ్రామ్ కాబట్టి ఇది ఏదైతే ఇది కూడా అదే. నెక్స్ట్ ఇది పి కాబట్టి ఇది కూడా పి అవుతుంది. ఇప్పుడు ఈ రెండు సమ్ చేస్తే వచ్చేది ఆర్. నెక్స్ట్ ఇక్కడ ఒక ట్రయాంగిల్ కన్స్ట్రక్ట్ చేసుకున్నాం. ఈ పాయింట్ని సి అనుకున్నాం, దీన్ని ఈ అనుకున్నాం. ఇప్పుడు సైన్ థీటా తీసుకున్నాం. సైన్ థీటా ఫార్ములా ఏంటిది? ఇక్కడ అపోజిట్ ఏంటిది? హైపోటెనియస్. నెక్స్ట్ ఈ ట్రయాంగిల్ చూసుకుందాం. ఇప్పుడు సైన్ థీటా ఈక్వల్స్ టు సిఈ బై బిసి. దీనికి మల్టిప్లై చేస్తే ఏమవుతుంది? సోల్ట్ టేస్ట్, బేస్ బిట్టర్ టేస్ట్. యాసిడ్ డెఫినేషన్ మీకు ఇందాకనే చెప్పిన, ఏ సబ్స్టెన్స్ విచ్ డిజాల్వ్స్ ఇన్ వాటర్ టు ఫర్నిష్ హెచ్ ప్లస్ అయాన్స్ హాస్ కాల్డ్ పాజిటివ్లీ చార్జ్డ్ అయాన్స్ యాసిడ్. ఇప్పుడు యాసిడ్లో ఇవన్నీ ఆర్గానిక్ యాసిడ్స్ ఏంటి? ఎసెప్టిక్ యాసిడ్, వెనిగర్, అస్కోర్బిక్ యాసిడ్, విటమిన్ సి, సిట్రిక్ యాసిడ్, మాలిక్ యాసిడ్, టార్టారిక్ యాసిడ్. ఆర్ ఆబ్జెక్ట్ డివైడెడ్ సేమ్ ఫార్మ్ అండ్ సేమ్ సైజ్ ఈస్ కాల్డ్ సిమెట్రీ. ఓకే ఓకే. Having one pair of opposite parallel sides is called trapezium. అంటే ఇప్పుడు ఇది parallel and ఇది parallel, దీని trapezium అంటారు. టూ ఆపోజిట్ సైడ్స్ ఉన్నాయి. ఇప్పుడు మళ్ళీ ఇది విటిన్ టూ పేర్స్ అంటే ఇవి parallelize. ఇది వేరే కలిపి ఇప్పుడు ఫస్ట్ క్వాడ్రిలేటర్కి ఏమో ఇవి parallelize, ఇవి parallelize. కానీ దీనికి ఇచ్చే parallel ఉండవు, ఓన్లీ వన్ పేర్ అని అర్థమైందా? కానీ trapezium మ్యాగ్నెటిక్ రేడియేషన్ దట్ కెన్ బి సీన్ టు అ హ్యూమన్ ఐ. అంటే ఒక మనిషికి ఆ ఎలక్ట్రోమ్యాగ్నెటిక్ రేడియేషన్ కనపడుతుంది. ఇప్పుడు లైట్ మనకి ఎంత స్పీడ్తో ట్రావెల్స్తో తెలుసా మీకు? 0.1 నార్మల్ మీడియంలో ఉండక ఉన్నదనుకంటే. ఇప్పుడు లైట్ మనకి టూ కేటగిరీస్లో డివైడ్ అయింది. వన్ ఇస్ ల్యూమినస్ అండ్ అనదర్ ఇస్ నాన్ ల్యూమినస్ బాడీస్. వాళ్ళు ఎన్నో ప్రయోగాలు చేశారు, వాటిని గురించి చూశారు.
ప్రేమ భాగాలు ప్రకృతితోనే కలిసి ఉంటారు. ప్రకృతిని బాగా పరిశీలిస్తారు. ఏవి తినాలో ఏవి తినకూడదో చెప్పారు. అట్లా చెప్పడానికి వాళ్ళు ఎన్నో ప్రయోగాలు చేశారు. వాటిని గురించి చూశారు. ఆయా ప్రయోగాలలో కొన్ని మౌత్ ద్వారా బక్కల్ క్యావిటీలోకి వెళ్తుంది. బక్కల్ క్యావిటీలో టీత్, టంగ్, ఇంకా సలైవరీ గ్లాండ్స్ ఉంటాయి. సో టీత్ ద్వారా ఫుడ్ అనేది క్రష్ అయ్యి సలైవతో మిక్స్ అవుతుంది. సో టంగ్ యొక్క ఫంక్షన్ ఏంటిదంటే ఫుడ్ అనేది ఒక సైడ్ నుంచి ఇంకొక సైడ్కి పంపించడం టంగ్ యొక్క ఫంక్షన్. సలైవ ఎలా ప్రొడ్యూస్ అవుతుందంటే ఎంఎల్ఎస్ అనే ఒక గ్లాండ్ ద్వారా సలైవరీ గ్లాండ్స్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. సో ఇప్పుడు క్రష్డ్ పార్టికల్స్ ప్లస్ బోల సలైవ ఇస్ కాల్డ్ యాజ్ బోలస్. అంటే క్రష్డ్ పార్టికల్స్ ఇంకా సలైవ రెండు మిక్స్ అయ్యే దాన్ని మనము బోలస్ అంటాము. బోలస్ అనేది ఇప్పుడు స్టమక్లోకి వెళ్ళి స్టమక్లో ఉన్న కొన్ని యాసిడ్స్ ఇంకా లిక్విడ్స్ ద్వారా మిక్స్ అవుతుంది. సో అందులో హెచ్సిఎల్ ఇంకా గ్యాస్ట్రిక్స్ అనేవి ఉంటాయి. హెచ్సిఎల్ ఫంక్షన్ ఏంటిదంటే బ్యాక్టీరియాని కిల్ చేయడం కోసం హెచ్సిఎల్ ఒక ఫంక్షన్.
అందరికి స్కూల్కి వస్తున్నారా? Yes. బీబీ జరుగుతుందా మీకు? Yes. ఏం ప్రాబ్లం లేదు కదా? No. ప్రాబ్లమ్స్ ఉంటే చెప్పండి. మంచిగా చదువుకోండి, మంచిగా ఎంజాయ్ చేయండి. తిరుగురా building block of matter. A substance is formed by the combination of number of atoms. Atoms are formed by the combination of molecules. Molecules are formed by the combination of some tiny particles. This nucleus is present in the center of atom and electrons are rotating in shells. Protons are fast charged, neutrons are neutral charged and electrons are minus charged. Physics. Our topic is sound. So, sound is a form of energy which need a material to travel. In this case, material is air or any media. Travel in only medium. In vacuum, sound doesn't travel. And sound travels faster in solids. Sound travels faster in solids when compared to liquid. And sound travels faster in liquids when compared to gas. Because solids have particles close to each other, so the sound travels faster in solids. And mechanical waves, electromagnetic waves. I am Amara Nasreen from 10th class. I am here to explain chemistry, which is the classification of elements. Now we are going to discuss properties of elements and their trends in groups and periods. So the first property is atomic radius. Let us consider an atom which has three shells. There is an electron here. So atomic radius is defined as the distance between the nucleus and the outermost shell of an atom. So this is known as atomic radius. Long periods atomic radius decreases. So atomic radius is measured in picometers. One picometer is equal to 10 power minus 12 meters. అయోధ్య కి అర్థం ఏంటి? అయోధ్య అర్థం ఏంటంటే టు ఫైట్. ఆ పేరుకి అర్థం ఏంటంటే యుద్ధం అని అర్థం, విచ్ మీన్స్ టు ఫైట్. అయోధ్య ఎక్కడ ఉంది అండ్ విచ్ స్టేట్ అయోధ్య ఈజ్ లొకేటెడ్? అయోధ్య ఏ రాష్ట్రంలో ఉంది? అయోధ్య ఉత్తరప్రదేశ్ రాష్ట్రం. Ayodhya is located on Uttar Pradesh state and in district. Up to 2018, the district name is Faizabad.
2018 వరకు అయోధ్య అనేది ఫైజాబాద్ డిస్ట్రిక్ట్ దగ్గర ఉంది. కానీ 2018 నవంబర్ 6 ఫైజాబాద్ డిస్ట్రిక్ట్ని అయోధ్య అని పేరు పెట్టారు. మై నేమ్ ఇస్ అక్ష, ఐఎమ్ స్టడింగ్ 10th క్లాస్. ఐ పార్టిసిపేటెడ్ టుడే యాజ్ ఏ డియో ఇన్ అవర్ ఎస్పిఆర్ స్కూల్ సెలబ్రేషన్స్. ఇట్ ఈస్ ఏ ప్రౌడ్ మూమెంట్ ఫర్ మీ యాజ్ ఆర్ డియో. యాజ్ ఆర్ డియో వీ ఆల్ నో దట్ పొజిషన్ వీ హ్యావ్ టేకెన్ అ పొజిషన్, బట్ ఇట్ ఈస్ నాట్ ఈజీ ఫర్ ఎవ్రీ వన్ హూ ఈజ్ ఇన్ ద రియల్ పొజిషన్. ఇట్ ఈస్ డిఫికల్ట్ ఫర్ దెమ్. More important, we have to give rules and regulations. Thank you for giving. Myself, Afra. Today, I am playing the role of Vice Principal in SPR School of Excellence. We are providing games, BBV, entertainment, culture, entertainment and culture programs. And we are unique school. We are day by day using the new methods of teaching. Thank you for giving this wonderful. Myself, Meghana. I played the role of principal of the school, SPR School of Excellence. I'm proud of my role to be a principal of the school. ప్రిన్సిపల్ గా ఎన్ని కష్టాలు ఉంటాయో ఈ రోజు నేను ఫేస్ చేశాను. అండ్ ప్రాబ్లమ్స్ కూడా ఎలా సాల్వ్ చేయాలో కూడా నేర్చుకున్నాను. ఎలా మైండ్ సెట్ ఒక్కొక్కరికి ఎట్లుంటుందో కూడా అర్థం చేసుకొని సాల్వ్ చేయడం ప్రాబ్లమ్స్ నేను ప్రిన్సిపల్గా ఈ రోల్ తీసుకున్నందుకు అది నేర్చుకున్నందుకు నాకు చాలా ప్రౌడ్గా అనిపిస్తుంది. ప్రిన్సిపల్ రోల్ అనేది చాలా రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి అన్నిటికంటే. అందరినీ ఇన్వైట్ చేయాలి అండ్ చాలా రెస్పెక్ట్ ఇవ్వాలి అండ్ మనల్ని మనం కంట్రోల్ చేసుకోవాలి. నాకు ఇది చాలా న్యూ ఎక్స్పీరియన్స్గా అనిపిస్తుంది. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ. ఈరోజు మీరు స్వతంత్ర దినోత్సవాన్ని చాలా విజయవంతంగా చక్కగా ఆనందంగా బాధ్యతాయుతంగా నిర్వహించారు. మేమందరము ఈ సందర్భంగా మా పాఠశాల యజమాని తరఫున మరియు డైరెక్టర్స్ తరఫున ముఖ్యంగా నా తరఫున టీచర్స్ తరఫున మీ అందరినీ ఉపాధ్యాయ విద్యార్థులుగా ఈరోజు జీవించిన మీ అందరికీ అభినందనలు శుభాభినందనలు తెలుపుతున్నాను. ఈ దేశము నడవటానికి ఎన్నో విభాగాలు ఉన్నాయి. అందులో విద్యా విభాగం ఒకటి. ఆ విద్యా విభాగంలో ఉపాధ్యాయులు ఉంటారు, లెక్చరర్స్ ఉంటారు, ప్రొఫెసర్స్ ఉంటారు. సో దానిలో భాగంగా మనం పాఠశాల కాబట్టి మనము ఉపాధ్యాయుల పాత్రను ఈరోజు మనము నిర్వహించాలి, జీవించాలి. నాకు తెలిసినంత వరకు ఉపాధ్యాయులుగా మీరు ఈ ఒక్కరోజు జీవించాలి. ఈ ఒక్కరోజు ఉపాధ్యాయులుగా జీవించడంలో మీరు చాలా ఆనందాన్ని పొంది ఉంటారు. తర్వాత భవిష్యత్తులో బాధ్యత అంటే ఎలా ఉంటుంది, క్రమశిక్షణ ఎలా ఉంటుంది, క్రమశిక్షణ తప్పితే ఏం జరుగుతుంది అనేది మీరు ఈ వాటికి గమనించుంటారు. కాబట్టి మీరు సమాజంలో మీ పాత్ర చాలా గొప్పది. ఈటీలుగా ఇంకా రకరకాల విద్యాశాఖ మంత్రులుగా రకరకాల పదవులలో బాధ్యత ఏ విధంగా ఉంటుంది,
ఏ విధమైన పనులు ఉంటాయి అనేటువంటిది మీకు తెలిసే ఉంటుంది. యాజ్ ఎ టీచర్ గా రోల్ చేస్తే ఏ విధంగా ఉంటుంది, ఆ ఫీల్ ఏంటి అన్న విషయాన్ని ఒక రెండు మూడు రోజుల నుంచి ఆలోచించుకొని టీచర్స్కి నేమ్ ఇచ్చి ఇంటి దగ్గర చాలా ఏరియాస్లో వర్క్ చేసి, అది సబ్జెక్ట్ పరంగా కావచ్చు, డ్రెస్ మీద నేస్ కావచ్చు, ఇంకా వేరే విధంగా అన్ని విషయాన్ని ఆలోచిస్తూ వాళ్ళు ప్రశాంతంగా స్కూల్కి వచ్చేసి క్లాస్కి వెళ్ళారు. ఒక బుక్ పట్టుకొని క్లాస్కి వెళ్ళారు, పీటీ సార్లు అయితే విజిల్ పట్టుకొని గ్రౌండ్కి వెళ్ళారు. వెళ్తూ మీరు మీ పిల్లలతోటి, మీన్స్ మీరు టీచర్గా ఉంటే మిగతా వాళ్ళు స్టూడెంట్స్గా ఉన్నప్పుడు ఆ పిల్లలతో జరిగేటటువంటి ఆ కన్వర్జేషన్ కావచ్చు, మీరు ఆ పిల్లలతో ఉండే విధానము మీకు చాలా విషయాలు నేర్పిస్తుందని నేను అనుకుంటానండి. ఏదన్నా విషయాన్ని అబ్జర్వ్ చేస్తూ తనకు తానుగా ఓకే నేను అర్థం చేపిస్తున్నాను పిల్లలకి అని ఫీల్ అవుతూ క్లాస్ చెప్తూ ఉంటారు మీ టీచర్స్. అదంతే కదా మీకు ఈ ఒక రోజులో మీకు అర్థమైందని నేను అనుకుంటాను. కాబట్టి మీరు కూడా మీ టీచర్స్ని గౌరవించండి. ఏ టీచర్ అయినా గౌరవించాలి. టీచర్ని చాలా అమ్మా నాన్నని మీరు ఎంత గౌరవిస్తున్నారో మీకు నాకు తెలియదండి. ఫస్ట్ గౌరవించాల్సింది అమ్మా నాన్న, ఆ తర్వాత నెక్స్ట్ గౌరవించాల్సింది టీచర్. గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవ మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురవే నమః. సో గురువే మనకు అన్ని విద్యాబుద్ధులు నేర్పించాలన్న, సమాజంలో మంచి పౌరులుగా ఎదగాలన్న మీరు ఈ యొక్క టీచర్స్ చెప్పినటువంటి పాఠాలతో పాటు వాళ్ళ యొక్క మంచి మాటలను వింటూ వాళ్ళ మాటలో నడిస్తే మీరు కూడా మంచి పౌరులుగా మారుతారు. బాగుపడితే చదివితే ఫస్ట్ సంతోషించేది మీ తల్లిదండ్రుల కంటే ముందు మీ టీచర్లే, మీ టీచర్ల తర్వాతనే మీ తల్లిదండ్రులు. సో ఫస్ట్ మీరు స్కూల్కు కరెక్ట్గా యూనిఫామ్తో రండి, క్రమశిక్షణతో ఉండండి, గేమ్స్ పీరియడ్లో మంచిగా ఆడుకోండి, టీచర్లు చెప్పింది వినండి. ముఖ్యంగా మనకు బేసిక్స్ మేడం మీ కృష్ణరెడ్డి గారు చెప్తామండి. ఎంత చెప్పిన తల రాత మా చేతి గురువు